డాక్టర్ గారు, నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసి అబ్బాయిలు సెక్స్ పరంగా ఉద్రేకపడతారని అంటారు. మరి నగ్నంగా ఉన్న అబ్బాయిల్ని చూసి అమ్మాయిలు ఉద్రేకపడరు ఎందుకని? ఇది హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఒక ఆడపిల్ల చక్కగా అందంగా ముచ్చటగా చూడముచ్చటగా ఉండి, ఆమె చక్కగా మంచి తలకట్టు హెయిర్ స్టైల్ ఉండి, ఆ ముఖాన్ని రెండు ముంగురిళ్ళ పడుతుంటే, ఆ రకమైన చూడగానే వీడి మనసులో ఎక్కడి నుంచో ఒక రకమైన సెక్స్ పరమైన ఆలోచనలు కోరికలు కలుగుతాయి. అబ్బాయి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో అనేటువంటి ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ మనసులో కలుగుతాయి ఒక అబ్బాయికి అమ్మాయిని చూడగానే. అలాగే అమ్మాయికి చక్కగా చనుకట్టు ఉందనుకోండి, వే స్తనాలు చక్కగా ఉన్నాయనుకోండి, చక్కగా లోపల నుంచి జాకెట్ లోపల నుంచి పైకి అలా కనబడుతాయనుకోండి, ఒకరి మనసుని ఏదో రకంగా కిక్కిక్కిస్తాయి మనిషి మనసుకి. కరెక్ట్, ఇది ఆ రంగం చూసారు. ఒక్కోసారి అమ్మాయి నగ్నంగా కనబడితే కూడా ఒక్కోసారి చాలా బాగుంది ఆ ఫిగర్. ఎందుకంటే అందానికి మారిపేరు ఆడది, మగువ. అందానికి మారిపేరు మగువ. అంతే, ఒక అందమైన అమ్మాయిని చూస్తే అబ్బాయి అమ్మాయికే చూస్తాడు, అమ్మాయి కూడా అమ్మాయికే చూస్తుంది. చూడండి, అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయి చూస్తాడు, అమ్మాయి చూస్తుంది. అలాగే అబ్బాయికి అబ్బాయి దాంట్లో అంత ఇదే ఉండదు. అందానికి మారిపేరు మాత్రం ఆడది, దాంట్లో డౌట్ లేదు. అంచేత ఆడదాంట్లో వారు నగ్నంగా ఉన్న అమ్మాయిని చూసి, ఎందుకైనా ఫిగర్, ఆ ఫిగర్ అబ్బాయికి మంచి ఒక రకమైన కిక్కిస్తుంది మనసులో, ఎక్కడో ఒక ఇది ఇస్తుంది, ఝలక్కిస్తుంది. కానీ మగవాడు బట్టలోడు తీసుకుని తిరిగితే వాడు పిచ్చోడి కింద, బుర్రలేనుడి కింద, మత్తిలేనుడి కింద అనిపిస్తుంది. మరి మాడదానికి ఏమీ అనిపించదు. వాడు పురుషాంగాన్ని చూసి పమ్మిన పురుషాంగం పెట్టిన ఆడదానికి కిక్కి అసహ్యం పుడుతుంది. పైగా అసహ్యం పుడుతుంది. ఆడది ఏం కోరుకుంటుంది? చక్కని ప్రేమను కోరుకుంటుంది. భర్త వైపు నుంచి చక్కని ప్రేమని, ఆదరణని కోరుకుంటుంది. తను చాలా ప్రేమగా, ఆప్యాయతగా, ఎంతో ముద్దుగా దగ్గర తీసుకొని కోరుకుంటుంది. తను కోరుకునేది ఏది? కానీ మగవాడు ఆడదాన్ని పెంచి ఇవి కోరుకోడు, ఇంత ఎక్కువగా కోరుకోడు. ఆప్యాయంగా చూడాలి, ముద్దుగా దగ్గర రావాలి, ముద్దు కోరుకోడు, అందంగా ఉండాలి అనుకుంటాడు. సైకాలజీ డిఫరెన్స్ ఉంది. అక్కడ ఆడదాన్ని మాత్రం మగవాడు తనని, ఆడదాన్ని చాలా ప్రేమగా దగ్గర ఆప్యంగా మాట్లాడాలి. ఎంతో కన్సర్న్గా ఉండాలని కోరుకుంటున్నమాట సైకాలజీ. అక్కడ ఫిజికల్ ఇది కాదు కోరుకునేది, చాలా ప్రేమ కాదు. అంచేత ఆ రంగా, అందువల్ల మగవాడు ఆడదాని యొక్క నగ్గన రూపాన్ని చూసి వాడు ఎక్సైట్ అవుతాడు, కానీ ఆడది మాత్రం మగవాడు రూపాన్ని చూసి ఎక్సైట్ అవుతూ ఉండదు. మెయిన్గా ఏ రంగం మనసు పడుతుంది? ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో, మంచితనంతో, తన గురించి అభిమానించే వ్యక్తి పేళ్ళ ఎక్కువ అభిమానపడుతుంది.